Hello traders, welcome to my webinar. My dear profit mode traders, ikkada meeku kanipistunda vachesi profit app, profit mode mobile trading app. Idu vachesi dashboard, okay. Ee app ni meeru play store nunchi install chesukochu. Play store lo kelli profit app ani cheppesi select chesthe meeku ఈ విధంగా కనిపిస్తుంది. ఇదే ప్రాఫిట్ ఆఫ్ మొబైల్ ట్రేడింగ్ యాప్. ఇది మీ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. ప్రాఫిట్ ఆఫ్ వాచ్ లిస్ట్ చూస్తే కనుక ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ వాచ్ లిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. న్యూ వాచ్ లిస్ట్ క్రియేట్ చేయడం కోసం మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ప్లస్ అని చెప్పేసి. దీన్ని సెలెక్ట్ చేసి ఇందులో మీరు న్యూ వాచ్ లిస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవడం ఉంటుంది. ఎంటర్ వాచ్ నేమ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంసీఎక్స్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, వాచ్ లిస్ట్ నేమ్ క్రియేటెడ్ ఎంసీఎక్స్. ఇక్కడ అడుగుతుంది ఎంసీఎక్స్ అనే వాచ్ లిస్ట్ మీరు క్రియేట్ చేసుకున్నారు బట్ అందులో స్క్రిప్ట్స్ నేమ్స్ లేవు అని చెప్పేసి. యాడ్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేయమంటుంది. దాన్ని ఇక్కడ చూడండి, ఎంటర్ టెక్స్ట్ టు సెర్చ్ అని చెప్పేసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రూడ్ ఆయిల్ స్క్రిప్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. CRUDE క్రూడ్. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చేసి డిసెంబర్ ఫ్యూచర్ నడుస్తుంది. మీకు ఏ ఫ్యూచర్ కావాలో ఆ ఫ్యూచర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిసెంబర్స్ ఫ్యూచర్ సెలెక్ట్ చేశాను. ఓకే, ఎంసీఎక్స్ వాచ్ లిస్ట్ క్రియేట్ చేయడం అండ్ అందులో స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇంకా కొన్ని స్క్రిప్ట్స్ యాడ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యాచురల్ గ్యాస్ యాడ్ చేస్తున్నాను. ఓకే, న్యాచురల్ గ్యాస్ కమోడిటీ. న్యాచురల్ గ్యాస్ వచ్చేసి డిసెంబర్ ఫ్యూచర్ నడుస్తుంది. మీరు ఒకవేళ డిసెంబర్ ఫ్యూచర్ యాడ్ చేయాలనుకుంటే కనుక న్యాచురల్ గ్యాస్ డిసెంబర్ ఫ్యూచర్ని యాడ్ చేయొచ్చు. ఎంసీఎక్స్ వాచ్ లిస్ట్లో క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనేది నేను యాడ్ చేశాను. ఇంకా మీరు వేరే స్క్రిప్ట్స్ అనేది కూడా సెర్చ్లో యాడ్ చేసుకోవచ్చు. సెర్చ్ అనేది ఓపెన్ చేసేసి గోల్డ్ కమోడిటీ. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్, ఓకే, 4 డిసెంబర్ ఫ్యూచర్ ఉంది, యాడ్ చేశాను. ఈ విధంగా మనం ప్రాఫిట్ ఆఫ్ ప్రాఫిట్ మార్ట్ మొబైల్ ట్రేడింగ్ యాప్లో మనకు నచ్చినటువంటి స్క్రిప్ట్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ స్క్రిప్ట్ డిలీట్ చేయాలనుకుంటే కనుక రైట్ సైడ్ స్లైడ్ చేయండి. రైట్ సైడ్ స్లైడ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది డిలీట్ అని చెప్పేసి. దీన్ని సెలెక్ట్ చేస్తే స్క్రిప్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మీరు బై ఆర్డర్ లేదా సెల్ ఆర్డర్ పెట్టాలనుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ స్లైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ చేసి చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ స్లైడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది బై సెల్ అని చెప్పేసి. బై టచ్ చేస్తే కనుక మీకు ఈ విధంగా కనిపిస్తుంది. క్వాంటిటీ 1, ప్రైస్ వచ్చేసి 3409 అని చెప్పేసి డిఫాల్ట్గా ఓపెన్ అయింది. మీరు మీకు నచ్చినటువంటి ప్రైస్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. 3400.00. ఓకే, ప్రోడక్ట్ ఎంఐఎస్ అని ఉంది. ఇంటర్డే చేయాలనుకునే వాళ్ళు ఎంఐఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఎన్ఆర్ఎంఎల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా కవర్ ఆర్డర్ చేద్దాం అనుకునే వాళ్ళు కవర్ ఆర్డర్, బ్రాకెట్ ఆర్డర్ చేద్దాం అనుకునే వాళ్ళు బ్రాకెట్ ఆర్డర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్డర్ టైప్ లిమిట్ ఉంది. లిమిట్ మార్కెట్ ఎస్ఎల్ ఎస్ఎల్ఎం మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఎంఓ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంది. మీకు అవసరం అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రమే దాన్ని సెలెక్ట్ చేయండి. మామూలుగా ఇంటర్డే చేసే వాళ్ళైతే ఇప్పుడు నేను టైప్ చేసినట్టుగా క్వాంటిటీ 1,
ప్రైస్ వచ్చేసి 3400 అండ్ ప్రోడక్ట్ ఎంఐఎస్ ఆర్డర్ టైప్ లిమిట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఇక్కడ రివ్యూ బై ఆర్డర్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు బై ఆర్డర్ విండో అనేది ప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్ ఆర్డర్ విండో ఓపెన్ చేయాలనుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ స్లైడ్ చేయండి, మళ్ళీ ఇక్కడ మీకు సెల్ అని చెప్పేసి కనిపిస్తుంది. సెల్ని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఏ ప్రైస్కి అయితే సెల్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ సెల్ ప్రైస్ అనేది దీంట్లో ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసేసి రివ్యూ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత మీరు కన్ఫర్మేషన్ ఓకే అంత పర్ఫెక్ట్గా ఎంట్రీ చేసాం అని మీకు అనిపిస్తే సబ్మిట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఇందులో మళ్ళీ బై ఆర్డర్స్ అనేది లెఫ్ట్ సైడ్ స్లైడ్ చేస్తే కాకుండా స్క్రిప్ట్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఇక్కడ మళ్ళీ కింద బై సెల్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు బై ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే కనుక సేమ్ బై అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెల్ కావాలనుకుంటే కనుక సెల్ అనేది ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకొని మీ సెల్ ఆర్డర్ అండ్ బై ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ని మీరు సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఓవర్వ్యూ, డెప్త్ అండ్ కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే, డెప్త్ డెప్త్లో ఎంతమంది బయర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, ఏ ప్రైస్ దగ్గర ఎక్కువగా బిడ్డింగ్ జరుగుతుంది అండ్ బయర్స్ ఎక్కువగా ఏ ప్రైస్లో బయ చేస్తున్నారు, సెల్లర్స్ ఎక్కువగా ఏ ప్రైస్ దగ్గర సెల్ చేస్తున్నారు, ఎంతమంది ఎంత క్వాంటిటీ అనేది ప్లేస్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పొజిషన్స్కి వస్తే కనుక వాచ్ లిస్ట్ పక్కకు పొజిషన్స్ అని చెప్పేసి ఉంది. దీన్ని సెలెక్ట్ చేస్తే కనుక ఇందులో మీకు టోటల్ ఎంటీఎం అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అవుతుందా చూసుకోవడానికి ఈ పొజిషన్స్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ బుక్కి వెళ్తే కనుక మీరు వేసినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఆల్ అని చెప్పేసి ఉంది. మీరు ప్లేస్ చేసినటువంటి ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నా సరే, కంప్లీట్ అయినా సరే, రిజెక్ట్ అయినా సరే, క్యాన్సల్ మీరు చేసినా సరే ఈ ఆల్లో కనిపిస్తుంది. లేదు మీరు సపరేట్గా పెండింగ్ ఆర్డర్స్ మాత్రమే చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ పెండింగ్ సెలెక్ట్ చేస్తే పెండింగ్లో ఉన్న ఆర్డర్స్ అంటే మీరు ప్లేస్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ కాడి ఆర్డర్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ట్రేడెడ్ ట్రేడెడ్ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెనూ బార్కి వెళ్తే కనుక ఇందులో మనకు మార్కెట్, ఫండ్ ట్రాన్స్ఫర్, లిమిట్స్, బ్యాక్ ఆఫీస్, ఐపీఓ, రీసెర్చ్ కాల్, రీసెర్చ్ రిపోర్ట్, న్యూస్, మార్జిన్ క్యాలిక్యులేటర్, రిఫండ్ అండ్ ఎర్న్, సెట్టింగ్స్, లాగౌట్ అని చెప్పేసి ఉంది. ఓకే, ఈ మార్కెట్ సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, దెన్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. పేఇన్ అండ్ పేఅవుట్ చేసుకోవచ్చు మీరు ఈ మొబైల్ యాప్ నుంచి. లిమిట్స్ అనేది మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ ఆఫీస్ సెలెక్ట్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి బ్యాక్ ఆఫీస్కి వెళ్ళచ్చు అండ్ మీ లెడ్జర్ స్టేట్మెంట్ అనేది చూసుకోవచ్చు. ఏ రోజు ఎంత డిపాజిట్ చేసాం, ఎంత ట్రేడ్ చేసాం, ఎంత ప్రాఫిట్ గెయిన్ అయింది, ఎంత లాస్ వచ్చింది, యాక్చువల్గా బ్యాలెన్స్ ఎంత ఉంది, అదంతా కూడా మీరు బ్యాక్ ఆఫీస్ నుంచి చూసుకోవచ్చు. ఐపీఓ ఈ మొబైల్ యాప్ నుంచే మీరు ఐపీఓస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, రీసెర్చ్ కాల్, ఈ రీసెర్చ్ కాల్ అంటే ప్రాఫిట్ మార్ట్ నుంచి వచ్చేటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో వస్తూ ఉంటాయి, మీరు వాటిని ఫాలో అయ్యి ట్రేడ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. రీసెర్చ్ రిపోర్ట్ కూడా ఇందులో ఉంది. న్యూస్ అంటే మార్కెట్కి సంబంధించిన న్యూస్ కూడా వస్తూ ఉంటుంది. మార్జిన్ క్యాలిక్యులేటర్, మార్జిన్ క్యాలిక్యులేటర్ వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్గా కమోడిటీలో క్రూడ్ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, గోల్డ్ కానీ, కాపర్ కానీ, ఇంకేదైనా సరే ఇంటర్డేలో తీసుకోవాలనుకున్నా సరే, ఎన్ఆర్ఎంఎల్లో తీసుకోవాలనుకున్నా సరే, కవర్ ఆర్డర్లో తీసుకోవాలనుకున్నా సరే, బ్రాకెట్ ఆర్డర్లో తీసుకోవాలనుకున్నా సరే, ఒక లాట్కి అంటే వన్ క్వాంటిటీకి ఎంత మార్జిన్ అవసరం పడుతుంది అండ్ దాని లాట్ సైజ్ ఎంత ఉంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, రెఫర్ అండ్ ఎర్న్, మీరు ఇక్కడ నుంచి ఈ రెఫర్ అండ్ ఎర్న్ సెలెక్ట్ చేసి మీ ఫ్రెండ్స్ని ప్రాఫిట్ మార్ట్లో జాయిన్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్, సెట్టింగ్స్కి వచ్చేస్తే చేంజ్ పాస్వర్డ్స్ అని చెప్పేసి ఉంది, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నైట్ తెమ్మ అని చెప్పేసి ఉంది,
మనకు డిఫాల్ట్గా వైట్ కలర్లో ఉంటుంది. మీకు ఒకవేళ నైట్ థీమ్ కావాలనుకుంటే సెలెక్ట్ చేస్తే నైట్ థీమ్ వస్తుంది. చూడండి, ఇది ఇప్పుడు నైట్ థీమ్లో ఉంది. ఈ విధంగా కనిపిస్తుంది నైట్ థీమ్. మీకు ఇష్టమైతే ఈ విధంగా ఉంచుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా వైట్ ఉంచుకోవచ్చు. ఓకే, అండ్ ఇందులో మీరు చార్ట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. మీరు ఒకవేళ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే కనుక ఫుల్ స్క్రీన్ అవుతుందన్నమాట మొబైల్లో. ఓకే, ఈ విధంగా కనిపిస్తుంది మనకు చార్ట్స్. ఇందులో మీకు నచ్చినటువంటి టైం ఫ్రేమ్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు బై అండ్ సెల్ అనేది కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మన ప్రాఫిట్ ఆఫ్ మొబైల్ ట్రేడింగ్ యాప్ అనేది ఉంది. ఈ వెబినార్పై ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 777-939-24291. ఓకేనా? ఒక ట్రేడర్స్, థ్యాంక్ యూ, బాయ్.